హలో, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరాక్షసి. ఈ వీడియో ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై ఇంటర్న్షిప్ థింగ్స్. సో నా ఇంటర్న్షిప్లో పాజిటివ్ కన్నా ఎక్కువ బ్యాడే ఉంది, ఎక్కువ గొడవలు లొల్లిలు ఇవే ఉన్నాయన్నమాట. సో అందుకే ఎక్కువ చూపించకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు. అండ్ మొత్తానికి 1.5 ఇయర్ అయింది నేను వచ్చి. సో నా ఇంటర్న్షిప్ క్లాసెస్ ఫినిష్ అయిపోయినాయి, కంపెన్సేషన్ క్లాసెస్ ఫినిష్ అయిపోయినాయి. సో ఈ జూన్కి నేను గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నాను. సో లేట్గా స్టార్ట్ అయినా కొంచెం ఫైనలీ ఫినిష్ చేసుకున్నాను అన్నమాట నా థింగ్స్ అన్నీ. ఇది మా హాస్పిటల్, ఎక్కువ చూపించకూడదు కాబట్టి ఎక్కువ చూపించట్లేదు. సో మాకు టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ 8:00 కంపల్సరీగా వెళ్ళాలి, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఇట్లా మీటింగ్ ఉంటుంది అన్నమాట. సో టీచర్స్ అందరూ వస్తారు, అండ్ ఈవెన్ డైరెక్టర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అటెండ్ అవుతారు అన్నమాట. సో కొన్ని డిపార్ట్మెంట్స్ ఇంగ్లీష్లో చదువుతారు, కొన్ని డిపార్ట్మెంట్స్ ఓన్లీ చైనీస్లోనే చదువుతారు. అది ఇంకా లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేయకూడదు అన్నమాట. కానీ స్టూడెంట్స్ అందరూ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి దానికి. సో అది ఫినిష్ అయిపోయాక పేషెంట్ రౌండ్స్ ఉంటాయి, అండ్ దట్స్ ఇట్. తర్వాత మనకంటూ ఒక టీచర్ని అసైన్ చేస్తారు, వాళ్ళని ఫాలో అయ్యి థింగ్స్ అన్నీ ఇంకా గో విత్ ఫ్లో అన్నమాట. ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మనతో పాటు చైనీస్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కొన్ని డిపార్ట్మెంట్స్. సో మా ఫస్ట్ వీక్ ఆఫ్ డిపార్ట్మెంట్లో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు, జాంగ్ అండ్ జియాన్. అసలు ఎంత పాజిటివ్ వైబ్ ఇచ్చారంటే చాలా మంచి వాళ్ళు. అసలు అంటే మన ఇండియన్స్ ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని లేదు, చాలా మంచిగా మాట్లాడేవారు, మంచి ఫ్రెండ్స్ అయిపోయారు మా. ఇంటర్న్షిప్ పీరియడ్లో నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే సర్జరీ డిపార్ట్మెంట్స్. అందరూ చాలా మంచిగా ఉండేవారు మాతోటి. అండ్ ఓటీకి వెళ్తాం కదా, ఆఫ్టర్నూన్ మంచిగా లంచ్ కూడా పెట్టించేవారు, అండ్ మాకు అసిస్ట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చేవారు. అండ్ డాక్టర్ కున్ ఈజ్ మై ఫేవరెట్ మాట అందరికన్నా, హీస్ సో అమేజింగ్. అసలు హాస్పిటల్లో ఈరోజు ఫైనల్ డే, సో మాకు ఇంటర్న్షిప్ బుక్స్ ఉంటాయన్నమాట, అందులో సిగ్నేచర్స్ తీసుకోవాలి. సో ఆ డిపార్ట్మెంట్కి ఈ డిపార్ట్మెంట్కి ఆ టీచర్ ఉన్నారా ఈ టీచర్ ఉన్నారా అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాము. యాక్చువల్లీ ఇంటర్న్షిప్ స్టార్ట్ అవ్వక ముందు మాకు 1 బుక్లో చాలు సిగ్నేచర్స్ అని చెప్పారు, బట్ అన్ని సబ్మిషన్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా గ్రాడ్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అనుకున్న టైంకి మాకు షాక్ ఇచ్చారన్నమాట, 2nd బుక్లో కూడా మీరు సిగ్నేచర్స్ తీసుకోవాలి అని చెప్పి. సో అందుకే మళ్ళీ వచ్చి ఫుల్ తిరిగాము. సో ఆ టీచర్ ఈ టీచర్ దగ్గరికి అని చెప్పేసి, బికాస్ చాలామంది అవైలబుల్ ఉండరు. కానీ ఫైనలీ వీ డన్ విత్ వర్క్ అన్నమాట, బికాస్ ఈ బుక్స్ సబ్మిట్ చేస్తేనే మాకు గ్రాడ్యుయేషన్ ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తారు. హీఈస్ డాక్టర్ రెన్, చాలా ఫన్నీగా ఉంటాడు. అండ్ వీళ్ళిద్దరు కూడా చైనీస్ స్టూడెంట్స్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో మాకు ఫ్రెండ్స్ అయ్యారు. అసలు ఎంత ఫన్ చేస్తాడంటే ఎప్పుడు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు ఒక స్మైల్ ఉంటుంది ఫేస్ మీద. కట్ చేస్తే వీళ్ళిద్దరు కపుల్ కూడా. సో ఒకరోజు డిన్నర్కి మమ్మల్ని ఇన్వైట్ చేశాడు అన్నమాట, అనిరుద్ధ్ నేను అరుల్ కలిసి వెళ్ళామన్నమాట. సో మంచిగా ఫుడ్ అది బయట నుంచే ఆర్డర్ చేశారు, బికాజ్ వాళ్ళు కూడా స్టూడెంట్సే కదా, సో వాళ్ళకి కుకింగ్ ఏమీ రాదు అన్నమాట. సో మంచిగా ఫుడ్ అది బయట నుంచి ఆర్డర్ చేసుకొని గేమ్స్ ఆడుతూ ఫుల్ చిల్ అయ్యాము. కెన్ యూ సే హలో రన్? కెన్ యూ హలో? హాయ్, హలో, నమస్తే. చైనాలో చైనీస్ వాళ్ళకి అసలు ప్లేయింగ్ కార్డ్స్తో రకరకాల గేమ్స్ వచ్చు, అసలు అర్థం కూడా కావు నాకైతే. పాపం చాలాసేపటికి ఎక్స్ప్లెయిన్ చేశాక ఒక గేమ్కి స్టిక్ ఆన్ అయ్యాం మేము. అండ్ నాకు వచ్చిన గేమ్ ఏదైనా ఉంది అంటే షో గేమ్, దట్స్ ద ఈజియెస్ట్ గేమ్ అన్నమాట ప్లేయింగ్ కార్డ్స్ తోటి. సో మొత్తానికి మంచిగా మాట్లాడుకుంటూ చిల్ అయినాము. అండ్ డ్యాన్స్ చేస్తున్నాడు, యాక్చువల్లీ ఇండియన్ సాంగ్స్ ఏమైనా నేర్పించండి అని అడిగాడు అన్నమాట. పాపం అరుణ్ చాలా ట్రై చేసింది, ఇంకా వాళ్ళకి సెట్ అవ్వక లాస్ట్కి వాడుకొచ్చిన డ్యాన్సే వేసి చూపిస్తున్నాడు అన్నమాట. అండ్ వీళ్ళకి కూడా అంత ఇంగ్లీష్ రాదు, బట్ దే కెన్ అండర్స్టాండ్ అన్నమాట మనం ఏం మాట్లాడతామో. If you go to bar, yes. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి ట్రాన్స్లేటర్ యాప్ ఉంటుంది, అది లేకపోతే మనం ఇక్కడ బతకలేమన్నమాట చైనాలోని. This is a better end to your 6 years of education here in China. Okay, we get to say officially goodbye to each other, and I think wearing a gown, getting this opportunity is very, very important for your careers. And I feel
sort of pity for many of our students who could not come to join the heroes. Indian students evaravaru June ki graduate aitunnaro vaal kosam ani cheppi oka mini graduation ceremony conduct chesaru anamata. So only teaching departments and vice dean vacharu and some students vacharu, that's it. అండ్ మెయిన్ కాన్వోకేషన్ అయితే జూన్ 20న ఉంది. సో కంపల్సరీ దానికి కూడా అటెండ్ అవుతాం. ఇది జస్ట్ ఒక మినీ కాన్వోకేషన్ అంతే. హాయ్ చెప్పు. హాయ్, యూట్యూబ్లో పెడతా. హాయ్ ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న బాగున్నాం ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో కష్టపడి ఆఫ్టర్ పాండమిక్ వచ్చినందుకు సో ఫైనలీ వీ డన్ విత్ ఎవ్రీథింగ్ మాట. సో మొత్తానికి గ్రాడ్యుయేట్ అవుతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.